సిరాజ్, ఈ మ్యాచ్లో మీరు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫస్ట్ మ్యాచ్లో కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ సెకండ్ మ్యాచ్లో అయితే ఎక్సలెంట్ స్పెల్లే వేసేశారుగా. అవును, నిజం చెప్పాలంటే టెస్ట్ క్రికెట్లో ఇదే నా బెస్ట్ ఫిగర్. రైట్ ఏరియాస్లో కన్సిస్టెంట్గా బంతులు వేయడంపైనే దృష్టి పెట్టా, ఎక్కువగా ఆలోచించకూడదు అని అనుకున్నా. అలా చేయడం వల్లే వికెట్స్ తీయగలిగా. మరి మీరు చివరిసారిగా 21-22లో ఇక్కడికి వచ్చారు, సిరీస్ ఆడారు, మరి ఆ సిరీస్లోని ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడిందా? అప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? హానెస్ట్గా చెప్పాలంటే చివరి మ్యాచ్లో సరైన ప్రదేశాల్లో బంతులు వేయలేకపోయా, అందుకే భారీగా పరుగులు సమర్పించుకున్నా. అదే నాకు గుణపాఠం నేర్పింది. సెకండ్ మ్యాచ్లో అలాంటి తప్పులు చేయకపోవడంతో వికెట్స్ని సాధించగలిగా. మరి బూమ్రా లాంటి పేరుతో ఆడడం కూడా మంచి లర్నింగ్ ఎక్స్పీరియన్స్ కదా. ఎలా అనిపిస్తుంది తనతో కలిసి ఆడుతున్నప్పుడు? జస్ప్రీత్ బాయ్ ఫస్ట్ ఓవర్ వేయగానే తన నుండి మెసేజ్ వచ్చేస్తుంది, పిచ్ ఎలా స్పందిస్తుంది, ఎలాంటి లెంత్లో బంతులు వేయాలి అని. కాబట్టి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. తాను చెప్పినట్లు కన్సిస్టెంట్గా ఆ లెంత్లో బంతులు వేస్తే ఆటోమేటిక్గా వికెట్స్ లభించేస్తాయి. అందుకే ఇంకో ఎండ్లో బూమ్రా ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సిరాజ్, మరి మీ ఫ్యాన్స్కి ఏం చెప్తావు? 6/15 లాంటి నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత వాళ్ళు తమ ఎన్ని సిరాజ్ ఎన్ అని మార్చుకుంటున్నారు. వాళ్ళకి నేనేం చెప్పగలను? ఇలానే నన్ను సపోర్ట్ చేయండి, ఇలానే మీ ప్రేమను పంచండి అని అన్నాడు సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్న మన సిరాజ్ మియా. మరి సిరాజ్ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఇలాంటి క్రికెటర్స్ ఇంటర్వ్యూస్ని తెలుగులో మరిన్ని వినాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.